చేపట్టే పని మీద దృష్టి పెట్టండి. ఫలితం కాలం నిర్ణయిస్తుంది. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది. మీలోని నైపుణ్యంతో ప్రాచుర్యాన్ని పొందుతారు. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృధా చేయకండి. ఈశ్వర దర్శనం చేయడం మంచిది. శారీరక శ్రమ అధికమవుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దగ్గరి వారిని దూరం చేసుకోకండి. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది. కృషితో కూడిన ఫలితాలు సొంతమవుతాయి. అధికారుల నుండి సానుకూల స్పందన ఉంటుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కుటుంబ సహకారం ఉంటుంది. సమయం వృధా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. భయాందోళనలు విడనాడాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం. ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలు పెట్టాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది. మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆత్మస్థైర్యంతో అనుకున్నది సాధిస్తారు. మీపై అధికారులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. విరోధాలకు దూరంగా ఉండండి. మనశ్శాంతి కరువవ్వకుండా చూసుకోవాలి. శివ ఆరాధన శుభప్రదం. మనఃసంతోషాన్ని పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధుమిత్రులతో వివాదాలకు పోకూడదు. ఆర్థిక నియంత్రణ అవసరం. గిట్టని వారితో జాగ్రత్త. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది. మిశ్రమ ఫలితాలున్నాయి. తోటివారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్నలను పొందుతారు. గణపతి ఆరాధన చేస్తే మంచిది. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. మిమ్మల్ని విరోధించేవారితో జాగ్రత్త. వృధా ప్రయాణాలతో కాలహరణం అవుతుంది. స్థాన చలనం జరగవచ్చు. శ్రీరామనామాన్ని జపించటం ఉత్తమం. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తోంది. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. గొప్ప వారితో పరిచయం ఏర్పడుతుంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణమూర్తి ఆరాధన శుభదాయకం.